కొన్నాళ్లుగా ఓ మంచి హిట్ కోసం ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా ఆశించిన సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం గాంధీవధారి అర్జున అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉన్న ఈ మూవీలో అతని సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది ఈ సినిమా. ఈ మూవీ పూర్తి కాగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేశాడు వరుణ్. పలాసా ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో రాబోతోన్న ఈ మూవీ ఆఫీషియల్ గానే అనౌన్స్ అయింది. 1960ల నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. మరి అంత పీరియాడిక్ కంటే ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు. తెలుగులో కిలాడి సినిమాతో పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఫస్ట్ మూవీ పోయినా అమ్మడు నెక్స్ట్ హిట్ 2 మూవీతో విజయం అందుకుంది. నాని నిర్మాణంలో శైలేష్ కోలను డైరెక్ట్ చేసిన హిట్ 2లో అడవి శేష్ సరసన నటించి హిట్ కొట్టింది. ఆ మధ్య తమిళ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. హత్య అనే టైటిల్ తో తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మీనాక్షి చేతిలో 2 ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారంలో తాను సెకండ్ హీరోయిన్. అలాగే విశ్వక్సేన్ సరసన మరో సినిమా ఉంది. ఇది 3rd ప్రాజెక్ట్ అవుతుంది. ఇక పలాస మూవీ తర్వాత కరుణ కుమార్ శ్రీదేవి సోడా సెంటర్ కళాపురం అనే సినిమాలు చేశాడు. కానీ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా వరుణ్ ను ఇంప్రెస్ చేశాడు అంటే ఖచ్చితంగా కథలో మ్యాటర్ ఉండే ఉంటుంది అంటున్నారు. ఇది హిట్ అయితే కరుణ కుమార్ కు మెగా క్యాంప్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గైస్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.